అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నందిని ఆదిత్య ఈ వీడియోలో నేను మీకు లూలు మాల్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి ఈ మాల్ వచ్చేసి మనకి సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్న హైదరాబాద్లో గ్రాండ్గా లాంచ్ చేయడం జరిగింది కేటీఆర్ గారు దీనిని ఇనాగరేట్ చేశారు ఇది మనకి దీని లొకేషన్ కేపిహెచ్పిలో ఉన్న మంజీరా మాల్ ప్రక్కన ఉందండి ఈ మాల్లో మనకి టోటల్గా గ్రౌండ్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి అండ్ ఈ మాల్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను యాక్చువల్గా ఈ లూలు మాల్ యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్స్ మనకి అబుదబీలో ఉన్నాయండి అంటే అబుదబీ వాళ్ళ ప్రొడక్ట్ ఇది లూలు గ్రూప్ అనేది అండ్ వీళ్ళు వాళ్ళ ఫస్ట్ బ్రాంచ్ని ఇండియాలో టూ థౌజండ్ థర్టీన్లో ఫస్ట్ టైం కేరళలో లాంచ్ చేశారు అండ్ కేరళలో ఉన్న కొచ్చిన్లో లాంచ్ చేయడం జరిగింది మేబీ అక్కడ సీ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మేబీ వాళ్ళకి దగ్గర అయి ఉండొచ్చు అండ్ అక్కడ కొచ్చిన పోర్ట్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి ఈజీగా ఉంటుంది కాబట్టి మేబీ ఆ రీజన్స్ వల్ల వాళ్ళక్కడ వాళ్ళ ఫస్ట్ బ్రాంచ్ని అక్కడ లాంచ్ చేయడం జరిగి ఉండొచ్చు సో అండ్ అలాగా స్లోగా వాళ్ళు వాళ్ళ బ్రాంచెస్ని అన్ని స్టేట్స్లో మ్యాక్సిమం స్టేట్స్లో ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళారు అండ్ ఫైనల్గా ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇనాగరేట్ చేయాల్సింది ఉంది అని మేబీ రీజన్స్ ఏమో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో దీని లాంచింగ్ అయితే జరగలేదు సో ఇది హైదరాబాద్లో రీసెంట్గా ట్వంటీ సెవెంత్న లాంచ్ చేశారు అండ్ ఈ మాల్ గురించి చెప్పుకోవాలి అంటే ఇక్కడ దొరకని ఐటెం అంటూ ఏమీ ఉండదండి ప్రతి ఐటెం మనకి ఇక్కడ దొరుకుతుంది అండ్ దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఇది మొత్తం చూడాలి అంటే కనుక మనకి ఖచ్చితంగా వన్ డే అయితే పడుతుందండి వన్ డే మొత్తం ఇక్కడ స్పెండ్ చేస్తే మనం అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇది వచ్చేసేసి ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్పింగ్స్ వచ్చేసి లూలు ఫ్యాషన్ జోన్ అండి ఇక్కడ లేడీస్కి జెంట్స్కి అండ్ కిడ్స్కి సంబంధించిన క్లోత్స్ జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ జ్యువెలరీ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఒకటి కాదు లాట్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇక్కడ ప్రైజెస్ గురించి చెప్పాలి అంటే నేను బాగా ఎక్కువ ఉంది అని చెప్పను అలాగే బాగా తక్కువ ఉందని చెప్పనండి మీడియం రేంజ్లోనే ఉన్నాయి అంటే నాకు కొన్ని ప్రైజెస్ కొన్ని ప్రైజెస్ బాగా ఎక్కువ అనిపించాయి అండ్ కొన్ని పర్లేదు అనిపించాయి అండ్ ఇవి వచ్చేసి మనకి పికిల్స్ అండి పికిల్స్ అండ్ మనము ఊర పెట్టుకుంటాం కదండీ ఉసిరికాయ కానీ మ్యాంగో కానీ మిర్చి కానీ అవి కూడా ఇక్కడ అమ్ముతున్నారు అండ్ ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి మ్యాంగో ఇక్కడ చిల్లీ అక్కడ గార్లిక్ ఉంది అండ్ యాపిల్స్ క్యారెట్ మిక్స్డ్ వెజిటబుల్స్ అన్నీ ఇక్కడ వీళ్ళు ఊర పెట్టేసి అమ్ముతున్నారు అండ్ ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ అండి చికెన్ సలాడ్ ఉంది పన్నీర్ సలాడ్ ఉంది అండ్ స్ప్రౌట్స్తో సలాడ్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సలాడ్స్ అయితే ఉన్నాయి మనం ఇక్కడ ఏంటంటే ఎంత వెయిట్లో కావాలో చెప్తే వాళ్ళు మనకి ప్యాక్ చేసి ఇస్తారండి మనం కౌంటర్లో బిల్ పే చేసేసి మనం ఇంటి దగ్గర కానీ ఆర్ పైన ఫుడ్ జోన్ ఉంది ఫుడ్ జోన్లో కానీ మనం తినచ్చు అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ ఇవి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డేట్స్ అండి మనకి అబుదాబి అంటేనే డేట్స్కి ఫేమస్ అంటారు కదా సో సో చాలా వెరైటీస్ ఆఫ్ డేట్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇప్పుడు కనిపిస్తున్నాయి వచ్చేసేసి మనకి స్పైసెస్ అండి ఇన్ని స్పైసెస్ ఉంటాయా అని చెప్పి నాకు ఇవి చూసిన తర్వాత తెలిసింది చాలా స్పైసెస్ ఉన్నాయి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ స్పైసెస్ అనేవి ఉన్నాయి అండ్ అవి చాక్లెట్స్ ఇవన్నీ వెనకాల ఉన్నవన్నీ గ్రోసరీ అండి మనకి రాగులు కావచ్చు పెసర్లు కావచ్చు మనం ఇంట్లో వాడుకునే గ్రోసరీస్ అవన్నీ అండ్ నెక్స్ట్ సెషన్ వచ్చేసేసి మనకి ఇవి డ్రై ఫ్రూట్స్ అండి సో కాజులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ బాదంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి సో ఈ డ్రై ఫ్రూట్ ఐటెంలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇన్ని వెరైటీస్ అయితే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి నేనైతే ఇంతవరకు ఎప్పుడు ఇన్ని వెరైటీస్ అయితే చూడలేదు సో కాజులోనే మనకి రోస్టెడ్ కాజులోనే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి బాదాము త్రీ ఫోర్ టైప్స్ ఉన్నాయి అండ్ ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి వాల్నట్ ఉంది సో ఈ సెషన్ అంతా వచ్చేసేసి డ్రై ఫ్రూట్ సెషన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి పైన ఇప్పుడు చూస్తున్న క్లిప్పింగ్లో అయితే అవన్నీ క్యాండీస్ అండి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్యాండీస్ అలాగా కోన్ షేప్లో ఉన్నాయి కదా దాంట్లో ఉన్నవన్నీ క్యాండీస్ మనకి అండ్ నెక్స్ట్ ఈ మీ వీడియోలో చూసినట్లయితే ఎన్ని కంటైనర్స్ ఉన్నాయో చూసారు కదా అవన్నీ డ్రై ఫ్రూట్స్ అనండి మొత్తం డ్రై ఫ్రూట్స్ అండ్ ఇంకో ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి మనకి కావాలి అంటే వాళ్ళు గిఫ్ట్ ప్యాక్ కూడా చేస్తారండి ఓకే మనకు కావాల్సిన విధంగా గిఫ్ట్ ప్యాక్ కూడా వాళ్ళు మనకి చేసిస్తారు సో ఇవన్నీ డ్రై ఫ్రూట్సే అంజూరా అండ్ ఇది వచ్చేసేసి ఆరెంజ్ ఆరెంజ్ అండ్ ఆప్రికాట్ ఇలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి కొన్ని అయితే అసలు మనం ఫస్ట్ టైం చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే డేట్స్ని వీళ్ళు ఏం చేశారు అంటే డేట్స్లో వాల్నట్ పెట్టారు డేట్స్లో కాజు పెట్టారు అండ్ డేట్స్లో క్యాష్యూ పెట్టారు ఇలా పెట్టి కూడా వాళ్ళు అమ్ముతున్నారు అండ్ పైన ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ అండి మనం తింటూ ఉంటాం కదా సన్ఫ్లవర్ సీడ్స్ అని వాటర్ మెలన్ సీడ్స్ అండి వాటర్మెలన్ సీడ్స్ అని అండ్ మఖానా సో అవన్నీ పైన కనిపించింది అండ్ ఇది వచ్చేసి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన జోన్ అండి సో హైదరాబాద్లో సీ ఫుడ్ దొరకడం అనేది నాకు తెలిసినంత వరకు కొంచెం కష్టమని నేను అనుకుంటున్నాను మేబీ ఎక్కడైనా దొరకొచ్చేమో నాకైతే ఐడియా లేదు సో ఇక్కడ అయితే సీ ఫుడ్ మాత్రం చాలా మంచిగా అవైలబుల్గా ఉందండి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ వెరైటీస్ ప్రాన్స్ ఫిష్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సీ ఫిష్ ఉంది నార్మల్ ఫిష్ ఉంది అండ్ క్రాప్స్ ఉన్నాయి అండ్ ప్రాన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాన్స్ చిన్నవి పెద్దవి ఫిషెస్లో కూడా బిగ్ వన్ స్మాల్ వన్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడే క్రౌడ్ కూడా ఇక్కడే చాలా ఎక్కువ ఉందండి ఎందుకంటే ఇదంతా లైవ్గా కనిపిస్తూ ఉంది కదా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ ఇది వచ్చేసేసి మనకి మనం ఎక్వేరియంలో పెంచుకోవడానికి ఫిష్ అండి చాలా బాగుంది అనిపించింది చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఈ ఫిషెస్ అయితే ఇవి కూడా వాళ్ళు అమ్ముతున్నారండి మనం కావాలంటే తీసుకొని వెళ్ళి మనం ఎక్వేరియంలో వేసుకోవచ్చు వేసుకొని పెంచుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఈ సీ ఫుడ్డే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే నెక్స్ట్ ఈ సీ ఫుడ్డే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మనకి మ్యారినేట్ చేసి కూడా అమ్ముతున్నారండి అంటే రెడీ టు లాగా ఓకే దీంట్లో ఈ అమ్మే రెడీ టు ఇంట్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ మళ్ళీ ఫిష్ కావచ్చు చికెన్ కావచ్చు అండ్ చికెన్ లివర్ కావచ్చు అన్నీ సపరేట్ సపరేట్గా అమ్ముతున్నారు అండ్ అక్కడ మనకి ఫిషెస్ అలా అమ్ముతారు ఇక్కడ ఏంటి అంటే కొన్ని ముందుగానే క్లీన్ చేసి ప్యాక్ చేసేసి పెట్టేసి ఉంచుతారు మనకి కావాలంటే ఆ బాక్స్ మనం మనకి ఏది కావాలో ఏ ఐటెం కావాలో ఆ ఐటమ్ తీసుకోవచ్చండి ఇవి మ్యారినేట్ చేసేసి ఉంచినవి అండ్ ఇప్పుడు చికెన్లో పార్ట్స్ ఉంటాయి కదా బ్రెస్ట్ పార్ట్ అని చెప్పేసి లివర్ అని చెప్పేసేసి లెగ్స్ అని చెప్పేసేసి అవి కూడా వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా సపరేట్ సపరేట్గా అమ్ముతున్నారు సో ఇవన్నీ మ్యారినేట్ చేసిన ఐటమ్స్ మనం తీసుకెళ్లి చక్కగా ఇంట్లో ఫ్రై చేసుకొని అప్పటికప్పుడు తినేసేయడమే ఇది వచ్చేసి మటన్ సెషన్ అండి మటన్లో కూడా బోన్ మటన్ బోన్లెస్ మటన్ అండ్ ఏమంటారు దాన్ని బోటీ ఇవన్నీ మటన్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ అయితే అమ్ముతున్నారు కీమా ఇలాగా సో ఇది మటన్ మటన్ సెషన్ అండి నెక్స్ట్ ఇవి రెడీ టు ఈ అంటే ఈ నాన్ వెజ్తోనే మనకి కబాబ్స్ అండ్ మనం బర్గర్లో మధ్యలో స్టఫ్ కోసం పెట్టుకుంటాం కదా ఆ స్టఫ్ అంతా రెడీ టు మేక్ లాగా వీళ్ళు అమ్ముతున్నారు అండ్ నెక్స్ట్ సెషన్ వచ్చేసేసి చికెన్ అండి సో దేనికి దానికి సపరేట్గా ఉంది ఫిష్ ప్రాన్స్ క్రాప్స్ ఒక దగ్గర ఉంటాయి మటన్ ఒక దగ్గర ఉంటుంది అండ్ చికెన్ ఒక దగ్గర ఉంటుంది అండ్ ఇక్కడికి వచ్చేసేపాటికి మనకి వెజిటబుల్స్ సో గ్రీన్ లీవ్స్ ఇవన్నీ ఆకుకూరలు మొత్తం నెక్స్ట్ వచ్చేసేపాటికి మనకి ఇవి ఫ్లవర్స్ నేనైతే సూపర్ మార్కెట్లో ఇంతవరకు అయితే ఫ్లవర్స్ అయితే చూడలేదండి ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్లవర్స్ అనేది మేబీ అమ్ముతారేమో నాకైతే ఐడియా లేదు నేను ఎప్పుడు వెజిటబుల్స్ ఆకుకూరలు ఇవే చూశాను అండ్ ఇక్కడ చింతకాయలు డిఫరెంట్ టైప్స్ గుమ్మడికాయలు దోసకాయలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వె వెజిటబుల్స్లో కూడా ఇన్ని వెరైటీస్ చూడడం అయితే నేనైతే ఇదే ఫస్ట్ టైము చాలా వెరైటీస్ ఉన్నాయండి మీరు తప్పకుండా ఈ మాల్ని అయితే విజిట్ చేయండి అండ్ ఇది బేకరీ సెషన్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి అండ్ నాకు ఇక్కడ ఈ కేక్స్ అనేవి కొంచెం రీజనబుల్గా అనిపించింది ప్రైస్ వైజ్గా అండ్ ఇవి వచ్చేసి పుడ్డింగ్స్ సో ఈ కేక్స్ని కొన్ ఇలా బాక్సెస్లో కూడా అమ్ముతున్నారు వాళ్ళు ఇవి కప్ కేక్స్ లాగా అమ్ముతున్నారు కొన్ని అండ్ అవి చూస్తుంటేనే కొంచెం టెంప్టింగ్గా అనిపించింది తినాలి అన్నట్టు అనిపించింది క్రేవింగ్స్ వచ్చినాయి చూడ్డానికి చాలా బాగుంది ఈ బేకరీ ఐటమ్స్ తినాలని కూడా అనిపిస్తుంది అండ్ ప్రైస్ ఈ ప్రైజెస్ వైజ్గా కూడా నాకు ఎందుకో కొంచెం తక్కువ అనిపించిందండి పర్లేదు మనం తీసుకోవచ్చు అని చెప్పేసి అనిపించింది చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి సో చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఆఫ్ కేక్స్ ఉన్నాయో సో అండ్ డోనట్స్ డోనట్స్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కుకీస్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ కుకీస్ ఉన్నాయి అంటే ఒక్క ప్లేస్లో ఇన్ని ఐటమ్స్ దొరకడం అనేది చాలా కష్టమని నేను అంటున్నాను అనుకోవచ్చు ఎందుకు అంటే ఇన్ని ఐటమ్స్ మనం ఒకే ప్లేస్లో చూడటం అనేది జరగదు అన్నీ ఒకే చోట అండ్ ఇవి వచ్చేసి స్వీట్ స్వీట్స్ స్వీట్స్ అండి ఇక్కడ ఓన్లీ స్వీట్సే అమ్ముతారు ఈ సెషన్లో ఈ స్వీట్స్ కూడా ఇన్ని వెరైటీ ఆఫ్ స్వీట్స్ అయితే నేను ఇంతవరకు చూడలేదు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ అండి చూస్తుంటేనే తినాలి అన్నట్టుగా అనిపిస్తున్నాయి నోరుపోతూ ఉన్నాయి స్వీట్స్ చూస్తుంటే నేను ఇంకా చాలా వరకు కవర్ చేయలేదండి ఈ స్వీట్స్ ఒక పార్ట్ ఆఫ్ స్వీట్స్ దీని ఆపోజిట్లో రెగ్యులర్ స్వీట్స్ కూడా ఉన్నాయి ఇవి కొంచెం కాస్ట్లీ స్వీట్స్ అండి దీని ఆపోజిట్లో నార్మల్ స్వీట్స్ ఉన్నాయి కానీ ఈ స్వీట్స్ అయితే నాకు ఎందుకో కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది అది కానీ తినాలి అనుకున్నప్పుడు తప్పదు కదండి తినాలి అనిపించినప్పుడు తినేసేయాలంతే కదండి సో ఇవన్నీ మనకి స్వీట్స్ అండి టోటల్గా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇవి ప్యాక్ చేసిన సలాడ్స్ అండి మనం ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు అందరూ ఇడ్లీలు దోశలు తినడం మానేసి పచ్చి కూరగాయలు అవి తినడం స్టార్ట్ చేశారు కదా సో వాళ్ళ కోసం ఇవి అండ్ ఇవి స్ప్రౌట్స్ ఇవి శాండ్విచెస్ ఇలాగా రెడీ టు ఈట్ పిజ్జాస్ సో ఇలాగా మనకి లేని ఐటమ్ అంటూ లేనండి ప్రతిదీ ఇక్కడ అవైలబుల్గా ఉంది యా ఇవి రెడీ టు ఈట్ పిజ్జా అండి దాన్ని అలా తీసుకెళ్ళిపోవడం ఓవెన్లో పెట్టుకోవడం హీట్ చేసుకోవడం తినేసేయడం అంతే నెక్స్ట్ వచ్చేసేసి ఇది వచ్చి మనకి ఫుడ్ ఫుడ్ కోర్ట్ అండి ఫుడ్ కోర్ట్కి సంబంధించిన స్టాల్స్ అన్నీ సో యాక్చువల్గా మేము ఈ మాల్కి మాల్ని టూ టైమ్స్ విజిట్ చేసాము ఇనాగరేట్ చేసిన రోజే నైట్ అలా ఆ లైన్లో వెళ్తుంటే కనిపించింది సరే ఒకసారి వెళ్దాం కదా అని షూట్ చేశాను అందుకని మీకు స్టాల్స్ అన్నీ ఇక్కడ కొంచెం ఎమ్టీగా కనిపిస్తున్నాయి ఇది అరౌండ్ నైట్ లెవెన్ ఓ క్లాక్ అండి లెవెన్ ఓ క్లాక్ వచ్చేసి క్లోజింగ్ టైం వాళ్ళకి మార్నింగ్ టెన్ టు నైట్ లెవెన్ వరకు ఈ మాల్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి ఫుడ్ జోన్ టోటల్గా అండ్ ఇది వచ్చేసేసి ప్లే ఏరియా అండి పిల్లలకి సంబంధించి అండ్ పెద్దవాళ్ళకి కూడా సంబంధించి ప్లే జోన్ అని చెప్పచ్చు అండ్ ఇక్కడ కూడా అండి నేనైతే ప్లే జోన్లో ఇన్ని వెరైటీస్ అయితే చూడలేదండి ఒక మాల్లో సో కిడ్స్కి కానీ మనకి కానీ పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి వరకు అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ ఇక్కడ కూడా ఈ గేమ్స్లో కూడా చాలా వెరైటీగా అనిపించినాయి నాకు చూసినప్పుడు చాలా డిఫరెంట్గా అనిపించినాయి కొత్తగా అనిపించినాయి ఇలాంటి ఐటమ్స్ అయితే నేను చూడలేదండి అండ్ మీరు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి అండ్ ఇక్కడైతే కొన్ని ఇంకా అవైలబిలిటీలోకి రాలేదు షాప్ కొత్త సారీ మాల్ కొత్తగా లాంచ్ చేశారు కాబట్టి మనకి ముందు ముందు అన్ని అవైలబిలిటీలోకి వస్తాయి సో ఇదండి ఇంకా ఉంది కానీ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి